हेलो फ्रेंड्स, वेलकम बैक श्री वरल। फ्रेंड्स, हालीवुड स्टोरीज विनारा अच्छे मैं झानल सब्सक्राइब चाहिए। इक मन वीडियो सेरेनिटी हालीवुड मूवी गुरी मनक इक मूवी लेकते मूवी स्टार्टिंग मन की बेकर् चूपस्तू उ बेकर् तन डबू कोसम समुद्र लेकी बोट वेली तुम फिशिंग सेस्तू उ इक नेक्स्ट सीन मन की ड्यूक नि चूपस्तू उ ड्यूक तन तो बोट की वेलता अंदा तन मनी तस्कटा तन दर अलाजु वालिदर कल को मंदिर टूरीस्ट फिशिंग की तस्को वेतार अड़ टूरीस्ट फिशिंग सेस्तू उ वाल गाला और फिश पड़ती इक आचेप कोसम टूरीस्ट पक्क नेटे तुम पटा का टूरीस्ट तन दी मे फिशिंग से डबुल मेम पट्टा अटा अब बेकर् कोपमी वाली कत्ती चूपी बेदरीस्ता वाल सैलैंट उड़ेटा इक तरवा तन आफीस पट्टा ट्रई चू उ आफीस तन दौरक मिस्त तुम डिसअपाइंटा इक तुम टूरीस्ट डिसअपाइंट वाल वाल डबू इवक वेल्लीतार इक तरवा ड्यूक तन दी आ रोज मनी इवान अड़ता बेकर् दर मनी लेकिन वाल तुम रेपस्ता तन तो अटा इक बेकर् लेडी तो एफर उ తను తనని సటిస్ఫై చేస్తూ ఉంటాడు అందుకగాను తను అతనికి కొంత అమౌంట్ ఇస్తూ ఉంటుంది ఆ రోజు తను ఆ లేడీ దగ్గరికి వెళ్లి అమౌంట్ తీసుకుంటాడు ఆ లేడీ పేరు మలీనా బేకర్ అమౌంట్ తీసుకున్న తర్వాత తను డ్యూక్ దగ్గరికి వెళ్లి తనకి అమౌంట్ ఇచ్చేస్తాడు ఇక తర్వాత బేకర్ అక్క నుంచి తన ఇంటికి వెళ్లిపోతాడు బేకర్ కి ఒక సన్ ఉండేవాడు తనంటే తనకు చాలా ఇష్టం కానీ తను తన వైఫ్ దగ్గర ఉంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ సీన్ లో మనకి బేకర్ ని బోట్ లో చూపిస్తూ ఉంటారు బేకర్ తన ఫ్రెండ్ డ్యూక్ తో కలిసి మళ్ళా ఆ రోజు ఫిషింగ్ చేయడానికి వెళ్తాడు కానీ వాళ్ళకు ఆ రోజు ఒక ఫిష్ కూడా దొరకదు ఇక వాళ్ళిద్దరు డిసప్పాయింట్ అవుతారు ఆ డిసప్పాయింట్ లో బేకర్ డ్యూక్ యొక్క వైఫ్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు అప్పుడు డ్యూక్ తనతో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక నెక్స్ట్ సీన్ లో మనకి బేకర్ ని బాబ్ అనే వ్యక్తి బార్ లో చూపిస్తూ ఉంటాడు తను డ్రింక్ చేయడానికి ఎప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడు ఇక ఆ రోజు బార్ దగ్గరికి కరణ్ కూడా వస్తుంది కరణ్ ఎవరో కాదు తన ఎక్స్ వైఫ్ వాళ్ళిద్దరికి డైవర్స్ కూడా అయి ఉంటాయి ఇక కరణ్ తను బేకర్ బిల్లు కూడా కట్టేస్తుంది ఇక తర్వాత తను బేకర్ తో ఒంటరిగా మాట్లాడాలని తన బోటు దగ్గరికి తీసుకొని వెళ్ళమని అంటుంది ఇక బేకర్ తను చెప్పిన విధంగా తనని తన బోటు దగ్గరికి తీసుకొని వెళ్తాడు అప్పుడు కరణ్ తనతో అంటుంది తన హస్బెండ్ ని చంపేయమని తను బేకర్ తో డైవర్స్ అయిన తర్వాత తను జాన్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉంటుంది తను తనని టార్చర్ చేస్తూ ఉంటాడు అందువలన తను చంపేయమని తనతో అడుగుతూ ఉంటుంది కానీ బేకర్ తనని చంపలేనని తనతో అంటాడు అప్పుడు కరణ్ తనకి $10 మిలియన్ ఇస్తానని అంటుంది అయినా తను వినడు తను ఏడుస్తూ తను ఎలా టార్చర్ చేసే విషయం చెప్పినా తను వినడు తర్వాత తనని వెళ్లి పోమని అంటాడు ఇక కరణ్ వెళ్తూ వెళ్తూ కలవాలనుకుంటే హోటల్ దగ్గరికి వచ్చి కలవచ్చని తనతోని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక తను వెళ్లిపోయిన తర్వాత అక్కడికి రీడ్ అనే వ్యక్తి వస్తాడు తను ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు తను బేకర్ ని కలవాలనుకుంటాడు కానీ తను వచ్చేసరికి బేకర్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు బోట్ లో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ బేకర్ తన ఇంటికి వెళ్లేసరికి అక్కడ మలీనా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు మలీనా తనని అడుగుతుంది కరణ్ గురించి కానీ బేకర్ తనకు సమాధానం ఇవ్వకుండా తను స్నానం చేయడానికి వెళ్లిపోతాడు ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు జాన్ ని జాన్ కరణ్ కు చెప్పకుండా తనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి తను హోటల్ దగ్గరికి వచ్చి ఉంటాడు కానీ కరణ్ కి తనంటే ఇష్టం ఉండదు తను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటుంది జాన్ దగ్గర కానీ జాన్ ఆ రోజు తన దగ్గరికి వచ్చి తనతో ఫిజికల్ గా కలుస్తాడు తనకి ఇష్టం లేకపోయినా ఇక నెక్స్ట్ సీన్ లో మనకి బేకర్ ని జిమ్మీ షాప్ లో చూపిస్తూ ఉంటారు బేకర్ తను ఫిషింగ్ చేయడానికి ఎటువంటి వస్తువైనా ఆ షాప్ లో తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా ఆ రోజు బేకర్ కొన్ని వస్తువులను ఆ షాప్ నుంచి తన బోటు దగ్గరికి తీసుకొని వెళ్తాడు అప్పుడు అతనికి కనిపిస్తూ ఉంటారు కరణ్ తన హస్బెండ్ జాన్ కానీ జాన్ కు తెలియదు కరణ్ యొక్క ఎగ్జ్ హస్బెండ్ బేకరే అని ఇక అప్పుడు జాన్ బేకర్ తో అంటాడు తనని బోటింగ్ 2 డేస్ తీసుకొని వెళ్ళమని తనకు $10,000 ఇస్తానని అంటాడు జాన్ అలా బోటింగ్ వెళ్లేలా కరణే ప్లాన్ చేసి ఉంటుంది కానీ బేకర్ తనతో అంటాడు తనని బోటింగ్ తీసుకొని వెళ్ళాలని తిరిగి ఇంటికి వెళ్లిపోమని వాళ్ళతో అంటాడు ఇక వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత రీడ్ అక్కడికి వస్తాడు బేకర్ ని కలవడానికి కానీ తను వచ్చేసరికి బేకర్ అక్కడి నుంచి బోట్ లో వెళ్లిపోయి ఉంటాడు ఈసారి కూడా ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు డ్యూక్ ని డ్యూక్ బేకర్ దగ్గరకు వచ్చి జాన్ అనే వ్యక్తిని బోటింగ్ తీసుకుని వెళ్తే $10,000 ఇస్తానని అన్నాడు అంటాడు కానీ ఆ విషయం బేకర్ కి ముందే తెలుసు తర్వాత డ్యూక్ తనకు చాలా ప్రాబ్లం ఉందని మనీ అవసరం ఉందని తనని ఒప్పించి ఎలాగైనా తీసుకొని వెళ్లేలా చేస్తాడు ఇక బేకర్ జాన్ ని బోటింగ్ కి తీసుకుని వెళ్లే ముందు కరణ్ తనకి కనిపిస్తుంది కరణ్ తనకి మళ్ళా గుర్తు చేస్తుంది $10 మిలియన్ ఇస్తానని కానీ బేకర్ తన మాట పట్టించుకోకుండా జాన్ ని ఫిషింగ్ కి తీసుకుని వెళ్తాడు బోట్ లో ఇక అక్కడ బేకర్ జాన్ ఫిషింగ్ చేస్తూ సముద్రంలో పడిపోయి చనిపోయేటట్లు చేయాలనుకుంటాడు కానీ తనను చనిపోకుండా కాపాడుతాడు నిజానికి
జాన్ని అలా చంపడానికి కరణ్ బేకర్ ఇద్దరు కలిసి ప్లాన్ వేసి ఉంటారు. ఇక జాన్ తిరిగి వచ్చేది చూసి కరణ్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత కరణ్ జాన్ వెళ్లిపోయిన తర్వాత బేకర్ ను కలుస్తుంది, తనకు హెల్ప్ చేయమని తనని బతుకులాడుతుంది. కానీ బేకర్ తను ఎంత చెప్పినా పట్టించుకునేవాడు కాదు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది డ్యూక్ చూస్తాడు. ఇక కరణ్ వెళ్లిపోయిన తర్వాత డ్యూక్ బేకర్ ను అడుగుతాడు కరణ్ తన హస్బెండ్ ని ఎందుకు చంపాలనుకుంటుందని. అప్పుడు బేకర్ తనతో అంటూ ఉంటాడు తన హస్బెండ్ కరణ్ ని చాలా టార్చర్ చేస్తున్నాడని, తన చంపేస్తే $10 million తనకి ఇస్తానని అనిందని తనతో అంటాడు. ఆ మాట విన్న తర్వాత డ్యూక్ తనతో అంటాడు డబ్బు కోసం ఒక మనిషిని చంపడం మంచిది కాదని చెప్పి తన అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక తర్వాత బేకర్ అక్కడి నుంచి బోటు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కరణ్ తనని కలవడానికి తన బోటు దగ్గరికి వస్తుంది. ఇక ఆ రోజు నైట్ తను కరణ్ తో ఫిజికల్ గా కలుస్తూ ఉంటాడు. అప్పుడు తనకు కరణ్ వంటిపై గాయాలు కనిపిస్తాయి. అది చూసి తను చాలా ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత బేకర్ తనతో అంటాడు తను జాన్ ని చంపేస్తానని, తనకు $10 million తో పాటు తన బిడ్డని తనకు అప్పగించాలని. అందుకు కరణ్ ఒప్పుకుంటుంది. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత బేకర్ అక్కడి నుంచి తను తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక బేకర్ తన ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ తన కోసం రెడ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత రెడ్ తనకి ఒక పరికరాన్ని చూపెడతాడు. ఆ పరికరం ఫిష్ ఎక్కడుండేది చూపెడుతుందని, మనం త్వరగా ఫిష్ ని పట్టుకోవచ్చని తనతో అంటాడు. ఇక బేకర్ తన పరికరాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు రెడ్ తనతో అంటాడు ఇండైరెక్ట్ గా, మనం సముద్రంలో ఫిష్ ని చంపొచ్చు కానీ మనుషులను చంపకూడదని. ఆ మాట విన్న తర్వాత బేకర్ కి చాలా కోపం వస్తుంది తను చంపే విషయం ఎలా తెలిసిందని. తర్వాత తనని కొట్టి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక నెక్స్ట్ డే బేకర్ ఫిషింగ్ కి వెళ్లేటప్పుడు ఒక ప్లేస్ లో ఆగుతాడు. అప్పుడు అతని దగ్గరికి మలీనా సన్ సంసన్ వస్తాడు. తనని కూడా బోటింగ్ కి తీసుకుని వెళ్ళమని అంటాడు. కానీ బేకర్ ఇప్పుడు కాదు, తనని తర్వాత తీసుకుని వెళ్తానని అంటాడు. ఇక ఆ రోజు బేకర్ ఫేస్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది జిమ్మీ కి బాబ్ కి. వాళ్ళు ఏం జరిగిందని అడుగుతారు కానీ తను ఏం చెప్పలేడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తూ ఉంటారు కరణ్ ని. కరణ్ తను నిద్ర లేచి చూస్తే తన హస్బెండ్ డ్రింక్ చేసి తనకు తానుగా సొంతంగా గాయాలు చేసుకుని ఉంటాడు. తను జాన్ ని అలా చూసి తను చాలా డిసప్పాయింట్ అవుతుంది, ఎందుకంటే తన ప్లాన్ వృధా అవుతుందని. ఎలాగైనా తనని బోటింగ్ పంపించాలనుకుంటుంది. ఇక ఆ రోజు తను జాన్ తో ఇంటిమేట్ అవుతుంది. తర్వాత తను బోటింగ్ కి వెళ్లేలా చేస్తుంది. కానీ కరణ్ కూడా జాన్ తో కలిసి బోటింగ్ కి వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరు కలిసి బేకర్ దగ్గరికి వెళ్తారు. బేకర్ వాళ్ళిద్దరిని బోటింగ్ కి తీసుకుని వెళ్తాడు తన బోట్ లో. ఇక అక్కడ కరణ్ జాన్ ఫిషింగ్ చేయడానికి తనని ఫిషింగ్ ప్లేస్ లో ఉంచుతుంది. జాన్ చాలా డ్రింక్ చేసి ఉంటాడు అప్పుడు. ఇక వాళ్ళిద్దరు కలిసి జాన్ ని చంపాలనుకున్నప్పుడు వాళ్ళకి సడన్ గా అక్కడ సంసన్ కనిపిస్తాడు. వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక బేకర్ తను ఉండగా ఎలా చంపాలనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత తను సంసన్ ని బోటు పైకి పంపిస్తాడు సిగరెట్స్ తీసుకొని రమ్మని. ఇక తను వెళ్లిపోయిన తర్వాత బేకర్ కరణ్ తో అంటూ ఉంటాడు తను ఉండగా తను చంపలేనని. అప్పుడు కరణ్ బేకర్ తో ఉంటుంది తను చంపలేకుంటే తనే చంపేస్తానని, తన కత్తి తీసుకొని తనను చంపడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు బేకర్ తనని అడ్డుకుంటాడు చంపనివ్వకుండా. ఇక తర్వాత బేకర్ తనే ఎలాగైనా చంపేస్తానని తను ఒప్పిస్తాడు. అప్పుడే వాళ్ళ గాలానికి ఒక ఫిష్ పడి ఉంటుంది. ఇక అప్పుడు బేకర్ ఫిషింగ్ చేయమని జానికి ఇస్తాడు ఆ గాలాన్ని, తనకు ఆ గాలాన్ని కట్టేస్తాడు. ఇంకా ఇక తర్వాత బేకర్ తన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. జాన్ ఆల్రెడీ డ్రింక్ చేయడం వల్ల తను ఆ గాలాన్ని హ్యాండిల్ చేయలేడు, తను సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిపోయి తను చనిపోతాడు. ఇక ఆ సీన్ యాక్సిడెంటల్ గా జరిగిందని సంసానికి క్రియేట్ చేస్తారు. అలా వాళ్ళు ఆ కేస్ నుంచి తప్పించుకుంటారు. ఇక తర్వాత కరణ్ తన ఒప్పందం ప్రకారం తనకి $10 million ఇచ్చేస్తుంది. అంతేకాదు తన సన్ని కూడా తన దగ్గరికి పంపించేస్తుంది. ఇక తర్వాత బేకర్ తన సన్తో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.